ఏంటంటే రివిజింగ్ చేసుకోవడానికి కొంత ఒక 2 మంత్స్ టైం అడుగుతున్నాం అనమాట. ఒక ఆస్పిరెంట్ సివిల్ ఆస్పిరెంట్ నుండి అక్కడికి వెళ్ళారు, మీకు కూడా తెలుస్తుంది అనమాట. అదే రివిజింగ్ చేసుకోవడానికి సిలబస్ స్టూడెంట్కి ఇవ్వాలా ఇవ్వకూడదా అనే విషయం కూడా మీకు తెలియాలి. ప్రతిభ గల విద్యార్థులను మాత్రమే మీ డిపార్ట్మెంట్లో తీసుకుంటాము, మీరు ఎక్కడ డబ్బులు కట్టి మోసపోకండి అంటారు. మీరు ఇలా 20 రోజుల గడువు కూడా ఇవ్వకుండా మమ్మల్ని ప్రిపేర్ అవ్వమంటుంటే ఒక గడువులో మా సందిగ్ధత, మా మైండ్ సెట్ ఏమవ్వాలి? మీరు ఇన్ని సంవత్సరాలు చదువుకున్న చదువు ఏమవ్వాలి? మీరు 2 నెలల టైం గడువు ఇవ్వట్లేదు, మమ్మల్ని అయోమయంలో గురి చేసి ఈవెంట్స్ కండక్ట్ చేశారు. ఈ 2 నెలలు ఈవెంట్స్ కండక్ట్ చేసిన అంత వర్షాకాలంలో కండక్ట్ చేశారు. అభ్యర్థి ఎప్పుడు వెళ్ళాడో, అది తడుచుకొని పరిగెట్టాడో తెలియదు, అది ఎలా పరిగెడతాడో తెలియదు, అది ఏం ఆలోచించలేదు. ఇప్పుడు గందరగోళంలో జరిగింది. హైటల్ విషయంలో కూడా చాలా మంది అభ్యర్థులు నష్టపోయారు. గత సంవత్సరంలో చాలా మంది పాల్గొనలేదు, ఈ తరఫు ఎందుకు పాల్గొనలేదు? హైటల్ విషయంలో చాలా మంది అభ్యర్థులు అదొక సందిగ్ధంలో ఉన్నారు. నేను ప్రధానంగా మెయిన్స్ ఎగ్జామ్కి 2 నెలలు వాయిదా వేయాలి. దయచేసి మీరు చేస్తున్న రిక్వెస్ట్ సార్, మేము అనేక మెయిల్ ద్వారా సందేశాలు పంపించాము, మీకు పాల్స్ కూడా చేశాము. మేము అందరూ చదువుకున్న వాళ్ళం సార్, మెయిన్స్ సెలెక్ట్ అయ్యాము కిందసారి ఈసారి అంటే మీ శాంతియుతంగా మెయిల్స్ పంపించి కాల్స్ చేశాము. మీరు ఇప్పటికీ మీ నుండి స్పందన అవ్వట్లేదు సార్, మాకు దయచేసి స్పందన అవ్వండి సార్, దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, 2 నెలలు వాయిదా వేయండి సార్, దయచేసి రిక్వెస్ట్. అలాగే వాళ్ళు సంతకాలు సేకరించి కలెక్టర్ గారికి ఒక వినత పత్రం ద్వారా వాళ్ళ యొక్క బాధను తెలియజేయాలనుకుంటున్నారు. ఏదేమైనా కానీ కలెక్టర్ గారు వారి బాధను విని ఈ విధంగా పోస్ట్ మో చేసి విద్యార్థులకి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నారు.